Hello friends, welcome back to my channel Ruthvika’s Kitchen. This is Sandhya. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి ఫ్రూట్ సలాడ్. దీన్ని నేను కండెన్సెడ్ మిల్క్ తో చేసేస్తున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 1 ఫుల్ క్రీమ్ మిల్క్ ప్యాకెట్, నెక్స్ట్ 1 బనానా, 5 to 6 అరౌండ్ క్యాషూస్ అండ్ ఆల్మండ్స్, నెక్స్ట్ మిల్క్ మేడ్, నెక్స్ట్ వచ్చేసి ప్రోమోగ్రనేట్ అండ్ 1 యాపిల్. కస్టర్డ్ పౌడర్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఫ్రూట్ సలాడ్కి. ఇక్కడ నేను వెనీలా ఫ్లేవర్ తీసేసుకున్నాను. మీకు ఇది మార్కెట్లో ఈజీగా దొరికిపోతుంది, కావాలంటే మీరు వేరే ఫ్లేవర్ అయినా యాడ్ చేసేసుకోండి. ఒక చిన్న గ్లాస్లో పాలు తీసేసుకొని ఒక బౌల్లో వేస్తున్నాను. ఇవి వచ్చేసి మనకి కస్టర్డ్ పౌడర్ కలపడానికి, ఎందుకంటే మనం హీట్గా ఉన్నప్పుడు కస్టర్డ్ పౌడర్ వేసి కలిపితే అది లంప్స్ లాగా ఫామ్ అయిపోతుంది, అలా ఫ్రూట్ సలాడ్ బాగోదు. సో ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ తీసేసుకొని ఈ మిల్క్లో వేసేసుకొని కలిపేసుకుంటున్నాను. లంప్స్ లేకుండా మనం కలిపేసుకోవాలి ఈ కస్టర్డ్ పౌడర్. ఈ 2 టేబుల్ స్పూనే మనకి సరిపోతుంది ఈ ఫ్రూట్ సలాడ్కి. సో ఈ విధంగా ఉండాలి లంప్స్ లేకుండా. మిగిలిన పాలని మనం వేడి చేసుకుందాం. ఇవి బాగా మరిగించుకోవాలి మనం. ఇప్పుడు పాలు బాగా మరిగిపోయాయి. ఇందులోకి నేను 4 టేబుల్ స్పూన్ కండెన్సెడ్ మిల్క్ వేసేసుకుంటున్నాను. మీరు మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసేసుకోవచ్చు. ఒకవేళ కండెన్సెడ్ మిల్క్ మీ దగ్గర అందుబాటులో లేకపోతే మీరు ఈ ప్లేస్లో షుగర్ అయినా యాడ్ చేసేసుకోవచ్చు. ఈ 4 టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు కండెన్సెడ్ మిల్క్ వేసాం కదా, ఒక 3-4 నిమిషాల వరకు మరిగించుకుందాం. తర్వాత మనం ముందుగా రెడీ పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని ఒకసారి కలిపేసుకోవాలి లంప్స్ లేకుండా. లంప్స్ లేకుండా కలుపుకున్న తర్వాత మనం మరిగించుకున్నాం కదా, ఆ పాలల్లో వేసేసుకోవాలి. వేసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు మనము ఇవి కలుపుకుంటూ బాయిల్ చేసేసుకుందాము. మరీ ఎక్కువ బాయిల్ చేసేసుకుంటే మన ఫ్రూట్ కస్టర్డ్ అనేది పర్ఫెక్ట్గా రాదు. ఒక 2 మినిట్స్ అయితే సరిపోతుంది. 10 మినిట్స్ అలా 15 మినిట్స్ పెడితే మాత్రం చాలా గట్టిగా అయిపోయి మనకి ఫ్రూట్ కస్టర్డ్ అనేది సలాడ్ అనేది పర్ఫెక్ట్గా ఉండదు. ఆఫ్టర్ 2 మినిట్స్ చూసారు కదా, నా పాలు మరింత స్వీట్గా అయిపోయింది. సో ఈ విధంగా కలర్ కూడా నాకు చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది. సో ఇప్పుడు ఇప్పుడే మనం ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. ఇది కొంచెం చల్లపడిన తర్వాత నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒక 2 అవర్స్ పాటు ఫ్రీజ్ చేసేస్తున్నాను. ఆఫ్టర్ 2 అవర్స్ నేను ఫ్రిడ్జ్లో నుంచి తీసుకున్నాను. చూసారు కదా ఎంత థిక్నెస్, ఎంత చాలా బాగా వచ్చేసిందో ఫ్రూట్ సలాడ్ అనేది. సో ఇందులోకి చాప్ చేసి పెట్టుకున్న ఆల్మండ్స్, క్యాషూస్, నెక్స్ట్ బనానాస్, ఇందులోకి ముందుగా చాప్ చేసి పెట్టుకున్న యాపిల్స్ ముక్కలు, నెక్స్ట్ వచ్చేసి ప్రోమోగ్రనేట్స్ కూడా యాడ్ చేసేస్తున్నాను. మీరు కావాలంటే వేరే ఫ్రూట్స్ అయినా యాడ్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా అన్నిటినీ మనము ఇప్పుడే వేసేసుకోవాలి. సో ఈ విధంగా ప్రోమోగ్రనేట్స్ కూడా యాడ్ చేసిన తర్వాత వీటిని అన్నిటినీ కలిపేసుకుందాము. ఎంతో ఈజీగా అయిపోయింది కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ ఫ్రూట్ సలాడ్ అనేది చాలా ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది, చాలా హెల్దీ కూడా. చాలా హెల్దీ అయిన ఫ్రూట్ సలాడ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.